తెలుగుదేశం అనుబంధ పత్రిక పచ్చపత్రిక రోతరాతలు పచ్చరాతలు నా పైన పేరు పెట్టకుండా రాయడం జరిగింది. ఎందుకంటే ఇంతకుముందు ఇలాగే రాసింటే నేను కోర్టులో కేసు వేయడం జరిగింది. గుడ్ మార్నింగ్ అంటూ నే గుట్కాయ స్వాహ అని చెప్పి దీంట్లో రాయడం జరిగింది ఈ లోఫర్ పత్రిక. కన్ను పడిందంటే ఏ భూమైనా వశం కావాల్సిందే, 100 ఎకరాల కబ్జా, ఆ నేత అవినీతి లీలలో అనంతం అని రాయడం జరిగింది ఈ లోఫర్ పత్రిక. దీంట్లో భూదోపిడీలో ఆయన తీరే వేరు, ధర్మవరం పరిధిలో రహదారులకు ఆనుకోనున్న అసైన్ భూములు లక్ష్యంగా చేసుకొని భూదోపిడీ సాగిస్తున్న, రోడ్డు విస్తరణల కోసం భూమి సేకరిస్తున్న అంటూ అనుభవదారులకు సేవింగ్ అధికారులు తొలుత నోటీసులు ఇప్పిస్తారు, తర్వాత వాళ్ళ దగ్గర నుంచి చేసుకుంటారు. ఇలా ఇప్పటికే సుమారు 300 ఎకరాల వరకు కొన్నారు భూములన్నింటినీ తన తమ్ముడు కంపెనీ. నేను ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, నేను ఎక్కడైనా కానీ 1 సెంటు కానీ 1/2 సెంటు కానీ ఎవరిదైనా కానీ కబ్జా చేసి ఉంటే ఏ ఒక్క రైతుతో అన్నా కానీ ఒక్కరితో అయినా చూపించండి అని చెప్పిన. ఈ ఆరోపణ చేసేవాడు ఒకటికి పుట్టిన కొడుకు ఎవడైనా కానీ ఏ ఒక్కరితోనైనా చూపించండి అని ఇంతకుముందు కూడా చేసిన. ఇది 3-4 సంవత్సరాలుగా చేస్తున్న కథనం, ఈ లోఫర్ పేపర్లో రాసిన కథనం. నా క్యారెక్టర్ని అసాసిన్ చేయాలా అని చెప్పి నేను ఎప్పుడు చెప్తున్నా, నాకే రాజకీయాల మీద మోజుబడో దూలబడో రాలేదు. ఈరోజు రాజకీయాల్లో నేను ముందుకు ఎదుగుతున్నాననే ఉద్దేశంతో వీళ్ళు ఈ పత్రిక నాకు 2 నెలలకుందటే తెలుసు. వీరందరూ కూడా డిస్కస్ చేసుకొని ఈనాడు కేతిరెడ్డిని టార్గెట్గా చేయాలా, 1-7 రోజులు స్టోరీస్ ఇవ్వాలా అని చెప్పేసి వీళ్ళు అనుకున్న సంగతి నాకు తెలుసు. వాళ్ళన్న మాటల్లో ఈ ఏబిఎన్ రాధాకృష్ణ కావచ్చు, వీళ్ళు ఏడో చోటైనా బ్లాక్మెయిల్ చేసుకొని బతికేస్తాడు, గవర్నమెంట్ కన్నా రాకపోతే, తెలుగుదేశం గవర్నమెంట్ రాకపోతే, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయితే, నేను చేసిన పాపాలు చిట్టీల వ్యాపారంలో కావచ్చు, మిగతా చేసిన ఫ్రాడ్లన్నీ కూడా బయటికి తీసి నన్ను లేకుండా చేస్తాడు అని వాళ్ళ పాత్రికా యాజమాన్యం అంతా కూడా మాట్లాడుకొని ఈ విధమైన కథనాలు రాస్తాను. కడుపుకు అన్నం తినేవాడు ఎవడైనా సరే 300 ఎకరాల వరకు ఏ విధంగా కొన్నారు, కబ్జా చేసుకున్నారు, 10ల సంఖ్యలో మున్సిపాలిటీ రిజర్వ్ స్థలాలు కబ్జా చేసినారు అని రాసినాడు. ఒక్కటైనా కానీ మీరు చూపియండి అని నేను ఎన్నోసార్లు అడిగాను, ఎందుకు చూపిలేకపోయినారు, కడుపుకు అన్నం తింటున్నారు కదా, లేదంటే మా సులభ కాంప్లెక్స్ ఎనకర్ గేట్ దగ్గర పోయి తింటున్నారు ఏమన్నా, రాసి రాత కన్నా ఉండాలి కదా. లోఫర్ నాయలు రాసిన దాంట్లో ఇంకోటి ఆయన బడిలోనే చదవాలి అంట. ఈ గాడిదలకు అర్థం కాదు అంటే 2019లో వైకాపా అధికారంలోకి వచ్చాక ధర్మవరం పట్టణంలోని 4 ప్రముఖ కార్పొరేట్ పాఠశాల యాజమాన్యాలను భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేశాడు. చెప్పు తెగేదా గుర్తల్లా, ఏ గాడిదనా కొడుకు చెప్పాను నీకు. నేను స్కూల్స్ అనేది హయ్యెస్ట్ ఇంపార్టెంట్ ఇస్తుంటాను. నేను ఈ స్కూల్స్కి ఇన్స్పెక్షన్ పోయినప్పుడు 2000 మంది ఒక స్కూల్లో ఉండి కేవలం 4 బాత్రూమ్స్తో 4 కార్పొరేట్ సంస్థలు, నారాయణ, చైతన్య, రవీంద్ర భారతి అండ్ భాష్యం స్కూల్స్, వాళ్ళకి చెప్పాను, 1 ఇయర్ టైం ఇచ్చా, మీరు ఎక్కడైనా కానీ ప్లే గ్రౌండ్ పెట్టుకోండి, ప్లే గ్రౌండ్లో చదివించండి అని. ఆ స్కూల్స్ మోస్తే ఈయనకేం మోసిందంట, నారాయణ స్కూల్స్లలో, చైతన్య స్కూల్స్లలో ఆత్మహత్య చేసుకుంటే పిల్లలకు దాని గురించి వార్తలు రాయడు ఈ గాడిద చెప్పి రాస్తూ వాళ్ళని రద్దు చేయొచ్చంట, నా బడిలోనే చదువుకోమన్నామంట. రే గాడిద, నాకు బడి ఎక్కడా లేదురా, నేను ఎక్కడ పోయినా కానీ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్ పిల్లలు కావచ్చు, ఇంకో పిల్లలు కావచ్చు, ఎక్కడైనా పోతున్నప్పుడు మా స్కూల్లో చదువుమా, మా స్కూల్లో చదువుమా అంటారు. మా స్కూల్లో చదువుమా, మా స్కూల్లో చదువుమా అంటే మా స్కూల్ అంటే గవర్నమెంట్ స్కూల్. ఈ గాడిదలకు ఇక్కడి నుంచి పంపించే వానికైనా ఉంటే తెలియాలి కదా, ఈ నుంచి పంపించే గాడిదలకైనా తెలియాలి కదా, ఆయనకి స్కూల్ లేదురా, పాడు లేదురా, పొద్దున్న లేచిన నుంచి తిక్కోనిలాగా జనాల్లో తిరుగుతూ అంటాడు అని ఈ నుంచి పంపించే గాడిదలకేం తెలుసు. మా స్కూల్ అంటే గవర్నమెంట్ స్కూల్స్, మా స్కూల్లో మిగతా స్కూల్కు కంపారిజన్ ఏ విధంగా ఉంటుందని కూడా చెప్పిన.
మా స్కూల్లో ఇచ్చే ఫుడ్ ఎలా ఉంటుంది, మా స్కూల్లో ఉండే చదువు ఎలా ఉంటుంది, మా స్కూల్లో ఉన్న డ్రెస్ ఎలా ఉంటుంది అని. అదిరా మా స్కూల్ అంటే నేను అనేది, ఈ గాడిదలకు మా స్కూల్ అంటే తెలీదు. ఏది పడితే అది రాసుకుంటా పోయినారు. ఇప్పుడు కాదు, మూడేళ్ల నుంచి రాస్తారు. దీనికి తోడు తానా తందానా అని ఈ రెండు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళు వీళ్ళు తెలుసుకోవాలి కదా. నాలుగేళ్లలో ఉన్నారు, మీకు ధైర్యం లేకపోయింది ఒకటి చూపించడానికి. ప్రతిపక్షాలకు ఉన్నారు కదా, మీరు చూపించాలి కదా ఒకటన్నా. ఒక రైతన్న కంప్లైంట్ చేయాలి కదా, ఒక రైతన్న ఇక్కడ ఇలా జరిగింది అని చెప్పి ముందుకు రావాలి కదా, నా భూమి లాక్కున్నాడు అని చెప్పేసి. నోటికి ఎంత పడితే అంత. దీంట్లో రాసిన దాంట్లో ఇంకేందో రాసినాడు, క్వారీలోంచి నా దాంట్లోంచి అంటే వారు కోర్టుకు వెళ్ళి అనుమతులు తెచ్చుకుని ఓడేసుకున్నాడు చెప్పమనే మన నియోజకవర్గంలో. నేను వర్కులకి స్పీడ్గా కావాలి, నా కాన్షియన్స్లో స్పీడ్గా జరగాలి అని చెప్పి దగ్గర దగ్గరికి ఇప్పటికి 6-7 కోట్లకు వర్కులకు సంబంధించి కంకర అప్పిచ్చినాం. నా కాన్షియన్స్కి సంబంధించి 6-7 crores వరకు అప్పు ఇవ్వడం జరిగింది, వర్క్ స్పీడ్గా కావాలా అని చెప్పేసి. వీళ్ళు ఎవరో తెచ్చుకుంటే ఇది ఆపినారంట. ఆయన ఇంకోటి నుంచి తెచ్చుకుంటే ఇంకోటి ఏం తెలుస్తున్నాడు, ఒక భాజపా నాయకుడికి సొంత క్వారీ ఉంది, అయినా వేకాప ప్రతినిధి వద్దరే కంకర కొండ ఉన్నారు ఇప్పటి వరకు. కొద్దిగన్నా కామన్ సెన్స్ ఉంది, సూర్యనే వర్క్ చేస్తున్నాడు, సూర్యనే వర్క్ చేస్తున్నాడు. నా దగ్గర కంకర కొన్నాడు, ఎవడొచ్చి ఉన్నాడు, ఒకటన్నా కొన్నాడా? సూరికి సంబంధించిన క్వారీకే 70 కోట్లు పెనాల్టీ వేసినారు, ఫ్రాడ్ చేసి అంటే 70 కోట్లు పెనాల్టీ వేసినారు. అతను కంకర నా దాంట్లోంచి తోలుకుంటానాడా? సూర్యనే చేస్తాడు, ఇది సూర్యుని నా దాంట్లో తోలుకుంటానాడా? ఇద్దరు వర్కులు చేస్తున్నారు నా దాంట్లో, ఒకరు సిద్ధార్థ కన్స్ట్రక్షన్స్ పరిటాల శ్రీరామ్ వాళ్ళు, 100 కోట్లతో రైల్వే వర్క్ జరుగుతుంది, వాళ్ళదేమన్నా ఆపినానా? 100 కోట్లతో ముదుగుబ బైపాస్ జరుగుతుంది, సూర్యనే కాంట్రాక్టర్, ఇవేమన్నా ఆపినానా? తెలుగుదేశం పీరియడ్లో వేరే వాళ్ళని ఎవరైనా చేయించినారా వీళ్ళు? తెలుగుదేశం పీరియడ్లో వీళ్ళు ఎవరినైనా వర్క్ చేయించినారా? ఎవరిని ఏమైనా పని చేయలేదు కదా, 100,000 రూపాయలు పని కూడా చేయలేదు కదా. నేను 100 కోట్లు 200 కోట్లు పనులు చేస్తున్నా, ఎవడికి ఎంత లెక్క ఇచ్చినారంట గాడిదలు? ఈ పేపర్ రాసిన దాంట్లకు ఎవడెంత లెక్క ఇచ్చినాడు? ఎర్రగుట్ట, మళ్ళీ దాని మీదకే, ఎర్రగుట్ట పెంచేసి ఈ గాడిదలకు ఎన్నిసార్లు చెప్పాలో, ఈనాడు అనికి ఈయన సొంతం కొడుకే రాపినాడు మన ఆయన ఇట్లా అని చెప్పేసి ఈడు చెప్పినాడు. ఈ రామోజీకి ముసలోనికి ఊర్లో అందరికి సీటీ లెక్కంతా మోసం చేసినాడు. గుట్టలు ఇచ్చింటే దాన్ని వాడుకోవాల్సింది వాడుకోకుండా మోసం చేసినాడు. నేను సింపుల్ థింగ్, రాజకీయాల్లో క్యారెక్టర్ కోసం ఉంటాము, గెలుపోవటం తర్వాత విషయం. నా క్యారెక్టర్ అసాసిన్ చేయాలని, నా క్యారెక్టర్ని ఇబ్బంది పెట్టాలనుకుంటే నాకు ఎవడైనా కానీ ఒకటే, ఈక ముక్కతో సమానం. నువ్వు రాజగురువు అయ్యుండొచ్చు, ఇంకో లఫడా అయ్యుండొచ్చు, నాకు సంబంధం లేదు. నా క్యారెక్టర్ని మళ్ళీ కింద ఎవరైనా కానీ ఇలాంటివి చేసినారంటే వాళ్ళకే వర్తయి చెప్తాను. ప్రూఫ్తో రాయండి. రెండోది, తెదాప హయాంలో ధర్మవరం ప్రాంతంలో సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు 1.5 లక్షలు ఇచ్చి 160 ఎకరాలు రైతుల నుంచి సేకరించారు. ఎవరు సేకరించినారు? ప్రైవేట్ వాడు సేకరించినాడు. ప్రైవేట్ వాడు భూమి కొన్నాడు రైతుల దగ్గర నుంచి. కొంటే ఢిల్లీకి చెందిన కంపెనీ వాళ్ళు ప్లాంట్ ఏర్పాటు ముందుకు వచ్చి చేస్తే ఆ భూములు ఆడ ప్లాంట్ పెడుతూ ఉంటే తెలుగుదేశం హయాంలో కదా ఆ ప్లాంట్ ఎనికిపోయినది. సోలార్ ప్లాంట్ అంతా డబ్బులు అడిగినాడనే కదా ఎనికిపోయినది. పోయి రికార్డ్స్ అన్నీ చూసుకోండి. పోయి ఆడ మొత్తం సీక్ చెట్లు కంప చెట్లు ఉంటే ఆ భూమిని వేరే అతను కొనింటే అతని దగ్గర నుంచి నేను కొన్నాను. దానికి 3 లక్షల 50 ఎకరా చొప్పున 3.5 కొన్నారు. ముందుగా స్నేహితుడు కంపెనీ పేరుతో కొని, తర్వాత తమ్ముడు కంపెనీ ఒకడు కొన్నాడు, వాడి నుంచి నేను కొన్నాను. సోలార్ పవర్ ప్లాంట్కి కూడా ఒకడు కొన్నాడు, ఒకడు కొనిచ్చినాడు. కొనిచ్చి దాని తర్వాత ధర్మవరం నుండి హైదరాబాదు జాతీయ రహదారిని కలిపేలా నిర్మిస్తున్న రహదారి ఈ భూముల పక్క నుంచి వెళ్తోందా? ఏ రహదారి వెళ్తుందా దీని పక్కన? ఏడో గరడాంపల్లి చోట మూల ఉంది, ఆడికి రోడ్డు కనెక్టివిటీ లేదు. ఇంక రహదారి ఎప్పటి నుంచి పోతుంది? ఆ ఊర్లో తప్ప ఆ పల్లెలో తప్ప ఇది లేదు. ఈ భూములు పక్క నుంచి వెళ్తే దీంతో బహిరంగ మార్కెట్లో 100 కోట్లు పైమాటే అంట. 50 ఇచ్చి తీసుకోండి, 50 ఇచ్చి తీసుకోండి,
మేము లీగల్గా కొన్నా రైట్ఫుల్గా కొన్నా ఇది చేసినా దీంట్లో వీళ్ళకి వచ్చేది ఏందో నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ ఏంది ఈ భూములకు మూడు తన సోలార్ ప్లాంట్కు ప్రభుత్వ భూములు వెనక్కి తీసుకుంటుందని కంపెనీ ప్రతినిధులకు బెదిరించినారు. ప్రభుత్వం ఎందుకు తీసుకుంటుంది భూములు వెనక్కి? ఇది ప్రైవేట్ వాడు ప్రైవేట్ వంతో కొన్నాడు, ఎల్ఐ అనేవాడు పుల్లయ్య అనేవాని కమ్మినాడు అందరి దగ్గర రైతుల దగ్గర తీసుకొని. అది ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండేది. ఇదే గవర్నమెంట్ ల్యాండ్ కాదు, గవర్నమెంట్ ల్యాండ్ ఇక్కడ ఇన్ని ఉద్యోగాలు ఇస్తామని తీసుకున్న ల్యాండ్ ఏం కాదు. ల్యాండ్ బ్యాంక్ చేసుకోవడానికి కొంతమంది కొన్నారు, కొన్న దానిలకు ఇది పెడతా పోతున్నాడు. ఇంత దరిద్రమైన రాతలు రాసుకుంటూ దీనిలతో బతికేదానికంటే గోడ మీద దుంకి సావచ్చు. నేను భూమి కొంటే మీకేమొస్తుంది? నేనే గవర్నమెంట్ భూమి కొన్నానా లేకుంటే ఎవరిదైనా ఆక్యుపై చేసుకొని కొన్నానా ఇంకెవరికైనా కొన్నానా? నోటికి ఎంత వస్తే అంత. ఇసుక రాసులు ఉప్పలపాడు రీచ్లో అనే తాజ్మహల్ ఎవరిది చేస్తున్నారు ఇసుక? ఈ రాష్ట్రంలో శాండ్ గవర్నమెంట్ అనేది చేస్తుంది. గతంలో లారీలు వెళ్ళిన ఇసుక అంతా ఎవడు ఒక రూపాయి అన్న గవర్నమెంట్ కట్టినారా? ఒక ప్రైవేట్ కంపెనీ చేస్తుంది, ఆక్షన్ పిలిపించుకొని గ్లోబల్ టెండర్స్ పెట్టుకొని చేస్తుంది. నా ఇంటికి వస్తుంది, ఇంకోరింటికి వస్తుంది, గవర్నమెంట్కి పోతుంది డబ్బులు. అట్లా అనుచరులు కోకొల్లలకు నోటీకు ఎంత పడితే అంత ఆయన రాసుకుంటూ వచ్చారు. అంతేకాకుండా చెరువు కుమించని ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు చెప్పాను ఈ చెరువుకు సంబంధించి. దిస్ ద ల్యాండ్, ఇది నా ల్యాండ్, ఇది నేను చూపించినది, ఇది న్యాచురల్గా ఏర్పడింది అని చెప్పేసి. దీని పక్కన ఇది నా ల్యాండ్ అయితే ఇది పక్కన సూర్యనారాయణ అని అతంది, సూర్యుది. ఆ భూమి కూడా నాకు కలిపినారు. చెరువు ఇప్పుడు నీళ్ళు ఇంకా బాగా తగ్గినాయి, ఆ మిగిలినది కూడా నాదే అంటారు వీళ్ళు. అది నాది కాదు, ఇది నా బౌండరీస్ వరకు నాది అన్న. చెరువును కానుకొని ఉంటే చెరువు అంతా వెళ్ళదు అయిపోతుంది, చెరువు కబ్జా చేసినట్టయితుంది. కొండ కానుకుంటే కొండ అంతా కబ్జా చేసినట్టయితుంది పనికి మళ్ళీ. ఒకవేళ ఉంటే ఇది గవర్నమెంట్ ల్యాండే, నేను ఒకవేళ తీసుకోవాలన్నా నేను ఆక్యుపై చేయాలనుకుంటే ఈ భూమిలోకి రావచ్చు కదా. దిస్ ఈజ్ బ్యారెన్ ల్యాండ్, ఇది ఇట్స్ గవర్నమెంట్ ల్యాండ్. పక్కన నేను నీట్గా ఫెన్సింగ్ వేసుకొని పెట్టినాను, నేను ఇంతకుముందు కూడా చెప్పాను. ఇదో ఈ విధంగా న్యాచురల్గా ఇది 2018లో మేము అధికారం లేక రాకముందే న్యాచురల్గా ఉండేది. నేను 2020లో కొన్నా, దీనిల మీద ఏడుస్తే ఎంత లోఫర్ కథనాలు ఎంత ఇది అంటే, ఇదే దాని మీద కోర్టుకు పోయినారు కొంతమంది. పోతే తహసీల్దార్ హ్యాస్ ఏ గివెన్ రిపోర్ట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ హ్యాస్ గివెన్ రిపోర్ట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆల్సో గివెన్ రిపోర్ట్ దట్ దెర్ ఇస్ నో ఎంక్రోచ్మెంట్ ఇన్ దిస్ అని. ఎక్కడే కానీ ఆక్యుపేషన్ కాలేదు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది, కోర్టులో కూడా ఫైల్ చేయడం జరిగింది. నోటికి ఎంత పడితే అంత, వాడు రాయడం తన తందానని వీళ్ళు మాట్లాడడం, ఏంది ఇళ్ళ బతుకులేంది? అనంతపూర్లో ఆల్రెడీ 20 ఏళ్ళు 30 ఏళ్ళుగా ఉన్న భూమిని సూరి చేయించుకున్నాడు రిజిస్ట్రేషన్ ఎకరాల మీద. దాని మీద ఒక సబ్ రిజిస్టర్ ఇప్పటికే సస్పెండ్ అయి ఉన్నాడు, వాళ్ళ ఊరోడే అదే రిజిస్ట్రేషన్ చేసిన సబ్ రిజిస్టర్ ఇప్పటికి సస్పెండ్ అయి ఉన్నాడు. అతను డిశ్రాజ్ అని ఇద్దరు కలిసి చేయించుకున్నారు. ఇంకా శ్రీరామ్ అయితే కోకొల్లరు రాప్తాలు ఏడాడిగినా చెప్తారు. నేను ఒకటే ఈ దీనికి సంబంధించి, నేను పొద్దున్నే జనాల్లో తిరుగుతున్నాననేదే వీళ్ళ బాధ. ఇది మన లోకేష్ పాదయాత్ర చేసినాడు, ఎన్ని ఎకరాలు కబ్జా చేసినాడు? మన శ్రీరామ్ చేసినాడు, ఎన్ని ఎకరాలు కబ్జా చేసినాడు? ఎవడైనా కానీ ఒక లీడర్స్ కానీ ఇంకోటి కానీ జనం మధ్య తిరుగుతున్నాడు, అదంటే కేవలం అది కబ్జాల కోసమో ఆక్యుపేషన్ కోసమే అంటే ఎట్లయితుంది? నేను అదే కామెంట్ నేను చేయొచ్చు కదా. లోకేష్ అంతా తిరుగుతున్నప్పుడు ఏడాడు భూములు ఉన్నాయి, ఏడాడు గన్లు ఉన్నాయి, ఇవన్నీ చూడడానికే చేస్తానని నేను అనొచ్చు కదా, నా ఇంకితం ఏం పోతుంది కదా. మన శ్రీరామ్ తిరిగినాడు, శ్రీరామ్ తిరిగినప్పుడు కూడా శ్రీరామ్కి నేను అన్ని వార్డులలో తిరిగినాడు కదా, శ్రీరామ్ కూడా అన్ని చోట్ల కబ్జాలు చేయడానికి తిరిగినాడు అని చెప్పేకైతుంది కాదు కదా. నాకు వాళ్ళకి తేడా ఏముంటుంది? ఒకరు ఏదైనా కానీ పనిచేస్తున్నారు అంటే, నేను గుడ్ మార్నింగ్ అనేది ధర్మవరంలో ఎవరిని అడిగినా, నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఆ గాడిదని అడిగినా చెప్తాడు నేను ఎన్నేళ్ళ నుంచి గుడ్ మార్నింగ్ కార్యక్రమం చేస్తున్నానని. ఇప్పుడు సోషల్ మీడియా అనే ఒక ప్లాట్ఫామ్ ద్వారా, అరే ఒక ఎమ్మెల్యే ఇలా జనం దగ్గరికి వెళ్తాడా, జనాల సమస్యలు అడిగి తెలుసుకొని పరిష్కరిస్తాడా అని చెప్పేసి అందరికీ ఇట్స్ ఎ న్యూగా కనపడింది. మా ధర్మవరంకి కొత్త ఏం కాదు,
మా ధర్మవరానికి పాతే. నేను ఆ విధంగా వెళ్ళాను కాబట్టి ఈరోజు హాస్పిటల్స్లో రేపు ఓపెనింగ్ పెట్టినాం. ఎందుకడా అక్కడ నేను ఆ హాస్పిటల్కి పోయినప్పుడు దాంట్లోకి చెట్లు వచ్చినాయి, లీక్ అవుతున్నాయి, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. కాబట్టి ఆ సమస్య ఉండకూడదు అని చెప్పేసి కొత్త హాస్పిటల్ కట్టించినాం. నేను గుడ్ మార్నింగ్ అనే కార్యక్రమంలో 2008 నుంచి మొదలు పెట్టినప్పుడు వెళ్ళినప్పుడు ఊర్లో తాగినీటి కోసం ఇబ్బంది పడుతున్నారు, ఊర్లో తాగినీళ్ళు లేక ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ తీసుకొని రావడం జరిగింది. నేను గుడ్ మార్నింగ్ అనే కార్యక్రమం వెళ్ళినప్పుడు చాలామంది ఇబ్బంది పడుతున్నారు, ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ లేక ట్రాన్స్ఫారర్ లేక ఇబ్బంది పడుతున్నారని చెప్పి 410 కోట్ల రూపాయలతో ట్రాన్స్ఫారర్స్ పెట్టించినాను, సబ్స్టేషన్స్ తెప్పించినాను, 10-15 సబ్స్టేషన్ తెప్పించినాను. ఇవన్నీ కానీ ఒక ఎమ్మెల్యేగా నేను జనం దగ్గరికి వెళ్తేనే కదా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చేది. అలా వెళ్తున్నది కూడా మీకు తప్పనిపించేసి దాని మీద ఒక మసిపోయల్లా అని చెప్పేసి ఒక ఆలోచన చేయడం అంతకంటే దౌర్భాగ్యం ఏమైనా ఉంటుంది? అలా సంపాదించిన కూడు మీకేం ఉండేదా? ఏం పాడా? పబ్లిక్ డొమైన్లో నేను తిరగడమే తప్ప అయితే వేరేది ఏముంటుంది చెప్పు. ఇంకా తిరగకూడదు, ఎమ్మెల్యేలు తిరగకూడదు, ఎవడు తిరగకూడదు, నువ్వు ఎట్లా రాస్తే అట్లా. ఎన్ని కొంపలు నాశనం చేసినావు నువ్వు? సాక్షి అనే పేపర్ రాకముందు నీ పేపరే కదా ఒకటే, సాక్షి అనే పేపర్ రాకముందు కేవలం నీ పేపర్లో ఏది వస్తే అదే వేదాంతంగా ఉండేది కదా, వేదంగా ఉండేది కదా. ఈరోజు రెండోది కౌంటర్గా దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ సోషల్ మీడియా ఛానల్స్ వచ్చినాయి, ఎన్ నెంబర్ ఆఫ్ ఇది వచ్చినాయి. సింపుల్ థింగ్ చెప్తా, ఇదే సోషల్ మీడియా లేదనుకో, ఇదే పేపర్ను చూసి ఇది నిజం అనుకుంటారు కదా నేను చెప్పి చూపించేంతవరకు? చూపిమను నా స్కూల్ ఏదో చూపిమను. కార్పొరేట్ స్కూల్ అంటే నీకెందుకు అంత మోజు తీట? నేనే వాళ్ళనే తీసేయమని లేదు, 1 ఇయర్ టైం ఇచ్చిన వాళ్ళకు. గో ఆన్ రికార్డ్స్ నా లైవ్ రికార్డ్స్లో కూడా చూసుకోండి, అంత లైవ్లోనే ఉంటుంది. 1 ఇయర్లో కాంపౌండ్ పెట్టేయండి, స్కూల్లో టాయిలెట్స్ కట్టించండి అని చెప్పేసి చేయలేదు. యాజ్ పర్ రూల్ ఏం లేవో అవి క్లోజ్ చేయించినాము. పెట్టుకోమండి, ఇప్పుడైనా పెట్టుకోమండి. కడుపుకు అన్నం తినేవాడు ఎవడ? నా స్కూలు మా స్కూల్లో చేరు అంటే అది గవర్నమెంట్ స్కూల్ రా, పనికి మాలవాడా? మా స్కూల్లో భోజనం బాగుంటుందని చెప్తా, మా స్కూల్లో డ్రెస్సులు ఇస్తారని చెప్తా, మా స్కూల్లో టీచర్లు ఏ విధంగా ఉంటారని చెప్పి అడుగుతూ ఉంటాను. ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. అది కూడా నా ఆ స్కూల్ ఏదో చెప్పు మనం. లోఫర్ చేష్టలు, లోఫర్ రాతలు రాసుకుంటా ఇది పోతుంటా. ఎవరిని ఎక్కియడానికి? నీ రాతల వల్ల తెలుగుదేశం గెలిపించడానికే కదా, నీ రాతల వల్ల నీ చిట్ ఫండ్స్ నడిపించుకోవడానికే కదా. ఏది అది? అదొక బతికేనా? దాని పత్రికలు అంటారా? దాని పత్రికలు అంటారా? దాని బదులు మామూలుగా రెడ్ లైట్ ఏరియాల్లో ఉంటా అంటారు కదా వాళ్ళు, వాళ్ళ కష్టం కోసం, వాళ్ళ జీవనోపాధి జరక్క కోసం జరుగు చేసుకుంటా అంటారు. వాళ్ళకంటే అధ్వానం కదా నీ బతుకు, వాళ్ళకంటే అధ్వానమైన బతుకు కదా నీది. అరే ఒక్కని చూపి మనం, ఇంతకుముందు ఆర్ఎన్బి రోడ్ మీద కోర్టు పోయినారు, కోర్టు డిస్మిస్ చేసింది. ఇంతకుముందు ఇలాంటి తప్పుడు రాతలు రాసింటేనే వేసినాను, ఎందుకు ఈ బతుకు బతకాలా? నీ రాతల వల్ల అవతలోడి జీవితాన్ని, అవతలోని క్యారెక్టర్ అసాసిన్ చేయాలనుకున్న నీ బతుకేం బతుకు? ఏం చేస్తారు ఇట్లా రాసే రాతే రాసే నాతో కొడుకులు నా లైఫ్ను నాశనం చేయాలనుకున్నవని నేను ఎందుకు వదిలిపెట్టాలా? నా పొలిటికల్ లైఫ్ లాజ్ చేయాలని చూసే వాళ్ళ నేను ఎందుకు వదిలిపెట్టాలా? నీ చంద్రబాబు అంత సచీలుడు అవుతాయో లేకుంటే ఇంకోడైతే తను చేసిన పనులు రాసుకో, అది పత్రికా ధర్మం అవుతుంది. చేతగాని ఇవిను ఇవి చేసుకుంటా పోస్తారు. ఇంతకుముందు ఇదే ఊర్లో అదే కదా చేసినది, కుటుంబాలు నాశనం చేసినారు ఇట్లా పేపర్లో దొంగరాతలు రాసి. ఎన్టీ రామారావు ఎట్లా నాశనం చేసినావు? నీ పత్రిక పుణ్యమే కదా ఎన్టీఆర్ నాశనం అయినది. లచ్చింపారితో ఉన్నాడు, లచ్చింపారితో ఉన్నాడు, లచ్చింపారితో చెప్పినది ఏంటన్నాడు, లచ్చింపారితో ఎంబడి తిరుగుతున్నాడు అని నీ ఆర్టికల్స్ నువ్వు. అలా కాదా ఎన్టీ రామారావు నాశనం చేసినది? లేదంటే తెలుగుదేశం నీకు ఎందుకు వస్తుంది? చంద్రబాబు నాయుడికి వయసు రాయవటంలో 200 మంది ఉన్నారని రాసే కదా నీ బతుకు. ఇంకా ఏ కాలంలో ఉన్నావు? అదే కాలంలో ఉన్నావు అనుకుంటే అవుతుందా?
ఇంకా అదే కాలంలోనే బతుకుతామంటే అయిపోతుందా? ఆ రోజు ఈ గుడిసె రాతలు రాసే కదా, వైస్రాయ్ హోటల్లో ఇంతమంది ఉన్నారు ఇంతమంది ఉన్నారని చెప్పేసి వాళ్ళ జీవితాలు నాశనం చేసి పెట్టినావు. ఎవరి కోసం? ఒక పార్టీని బతికించడం కోసం ఎంతమంది జీవితాలు నాశనం చేయాలంటే అంతమంది నేను చేసినావు. మళ్ళీ ఇప్పుడు ఎన్టీఆర్ దేవుడు అని రాచావు. ఆ రోజు స్త్రీలోబి, ఈరోజు ఎన్టీ రామారావు దేవుడు. దీని మీద మేము లీగల్గా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నాం, ఎవరైతే ఇట్లాంటి తప్పుడు రాతలు రాశారు. ఎందుకంటే మీలాగా మేము తెగించలేము, మీలాగా తెగించి మాట్లాడలేము, అంత చిల్లరగా మేము పోలేము. సో లీగల్గా కాన్సిక్వెన్సెస్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద చట్టపరమైన తీసుకుంటాం. ఇంకా పరిధులు దాటితే నేను పరిధి దాటాల్సి వస్తుంది. ఆ పరిధి దాటనాను దాని మీద అని చెప్పేసి మేము పాత్రికేయులందరినీ కూడా యాజమాన్యం యొక్క టార్గెట్లు ఇచ్చినారనో, యాజమాన్యాలు చెప్తున్నాయనో, ఒకరి క్యారెక్టర్ని తక్కువ చేసి చూపించడం, ఒక క్యారెక్టర్ మీద బురద చల్లడం చేస్తే మాత్రం నేనుగా ఊరుకోను. నాకు రాజకీయాలు అయితే అయినాయి, పోతే పోతాయి. మీ యాజమాన్యం కోసం మీరు ఉంటాను తప్పుడు రాతలు రాస్తే, నా దానికోసం నా క్యారెక్టర్ కోసం నేను ఉంటాను. దెర్ ఇస్ నో ఎక్స్క్యూజ్ ఇన్ దట్. రాయండి, సొసైటీలో జరుగుతున్న తప్పిదాలను రాయండి. పార్టీ అఫిలియేటెడ్గా మాత్రం కాదు, ఇప్పుడు నేను 100 సార్లు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసినాను. ఇవే పట్టుకొని గుంజలాడు గుంజలాడు వస్తున్నాడు 10 రోజులు వారం రోజులు కథనాలని. రాయండి, జీవన ప్రమాణాలు ఎలా పెరిగినాయని రాయండి. విద్యా వైద్యంలో తీసుకుని వస్తున్న మార్పుల గురించి రాయండి. ఎనీ క్వశ్చన్స్? సూర్య కలిసినదా? ఈడు ఇంకో పెద్ద ఆర్టిస్టు. 19th టెండర్స్ అయిపోయినాయి, 18th ఫస్ట్ టైం రిప్రజెంటేషన్ ఇచ్చినారు. టెండర్స్ అయిపోయిన తర్వాత నిన్న రివర్స్ టెండరింగ్ కూడా అయిపోయినాయి. ఒక 2 డేస్లో ఫైనల్ అవుతాడు, ఏజెన్సీ కాంట్రాక్టర్ ఫైనల్ అవుతాడు. ఇప్పుడు వచ్చి నేను వేస్తానంటున్నాడు, ఇప్పుడు వచ్చి నేను వేస్తాను ఇది ఇది అంటున్నాడు. టెండర్లు పిలిచిన తర్వాత, టెండర్లు ఫైనలైజ్ అయిపోయిన తర్వాత ఇతను వచ్చేసేది ఏంది, కాంట్రాక్టర్ వచ్చేస్తాడు. టెండర్ల కంటే ఒక రోజు ముందు వాళ్ళ బ్యాచ్ పోయి ఓ లెటర్ ఇచ్చినారు. ఎవడైనా కానీ టెండర్లు అయిపోయినా కానీ అంటే ఏమి, ఇన్నేళ్ళు ఎందుకు ఏం చేస్తున్నాడు, ఇన్నేళ్ళు ఏం చేస్తున్నాడు? టెండర్లు అయిపోయినాక అతను వచ్చి చేసేది ఏముంటుంది? కాంట్రాక్టర్ చేస్తాడు కదా. ఇప్పుడు ఓన్లీ షో, ఎలక్షన్లప్పుడు షో, ఎలక్షన్లప్పుడు ఇంక ఈ షో, ఈ షో నాటకాలన్నీ జరుగుతున్నాయి. ఆయనకు తెలుదా 18th టెండర్స్ అయిపోయినాయని, 19th టెండర్స్ లాస్ట్ డేట్ అని, ఏజెన్సీకి 2 రోజులు వర్క్ మొదలు పెడతారని తెలుదా? ఇప్పుడు మేము చేస్తా అంటే వర్క్ నా వల్లనే వర్క్ చేస్తున్నారని. టెండర్స్ ఎప్పుడు? 20 రోజుల ముందర పిలిచిన, 4 రోజుల ముందర పిలిచింటారు, ఆన్లైన్లో ఉంటాయి. ఎవరిని ఇంకా ఎవరిని ఈ షోలు చేసుకుంటా, ఈ నాటకాలు చేసుకుంటా? మన్ను కూడా ఏడో చూసా, 10 మంది చచ్చిపోవడానికి వచ్చిన దానిలకు ఎవడైనా చనిపోయిన వాళ్ళని చూడడానికి పోయినప్పుడు గజమాలలో ర్యాలీలు చేస్తారా? అదేమైనా సన్మాన కార్యక్రమానికి పోతున్నారా? ఒకరిని చూసి ఒకరు నేర్చుకోవడం. చనిపోయిన వాళ్ళది ఇండ్లకు పోవడానికి టపాకులు గజమాలతో పోతుంటారా? ఎలక్షన్లు అయిపోయిన దాని తర్వాత ఏమి, మేము ధర్మవరంకి బైపాస్ కావాలని నితిన్ గడ్కరీ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చినాం, 3 సార్లు పోయి రిప్రజెంటేషన్ ఇచ్చినాం. మరి బైపాస్ రాకుండా ఎందుకు చేసినారు? నువ్వు బీజేపీలోనే ఉన్నావు కదా, మన వరకు చంద్రబాబుతో ఇది దాన్ని, మళ్ళీ మోడీ వచ్చినప్పుడు, పురంధేశ్వరు వచ్చినప్పుడు పోయి కలిసినారు కదా. మరి వచ్చినప్పుడు ధర్మవరానికి బైపాస్ కావాలి అని నేను రిప్రజెంటేషన్ యాజ్ ఎమ్మెల్యేగా ఎంపీగా మేము రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు నువ్వు బీజేపీలో చక్రం తిప్పేవానివి, గడ్కరీ అంకులు లేకుంటే మోడీ అంకులు, అమిత్ షా అంకులు అని చెప్పేవానివి, ఎందుకు బైపాస్ తీసుకొని రాలేకపోయినావు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి? ఇవన్నీ కూడా జిమ్మిక్ చెస్ట్లు. ఆల్రెడీ టెండర్స్ పిలిచినారు, ఒక 2-3 డేస్లో వర్క్స్ స్టార్ట్ అవుతాయి, ఇప్పుడు ఇట్లాంటివన్నీ కార్యక్రమాలు చేస్తున్నారు. ఎవరన్నా
5,000 కోట్ల వరకు సంపాదించినారు అని. 5,000 కోట్ల 10% ఇచ్చేయండి, ఏడు పెడతామంటే ఆడ పెడతా ఊరికి ఎందుకు వాళ్ళని. 10% ఇస్తే ఏడగాలంటే ఆడ సంతకాలు పెడతా అంట. నా ఆస్తులు ఏడున్నాయి నేను అఫిడవిట్లో చూపిస్తాను కదా, నా ఆస్తులు ఏమున్నాయో నా అఫిడవిట్లో చూపిస్తాను. నేను దానికి డబ్బులు ఎలా కట్టానో చూపిస్తాను. నేను ఏం లోన్స్ తీసుకున్నానో చెప్తాను. ఏ విధంగా నేను ఆ రీపేమెంట్స్ చేస్తున్నానో చెప్తాను. 10% ఇచ్చేసి మొత్తం తీసుకోమను. 10% ఇచ్చి మొత్తం తీసుకోమను. ఎందుకు ఊరికే, ఎక్కడికి కావాలంటే అక్కడ సంతకం పెడతా. ఇంకా అంతేనా? అని మోహం సరే వాడు అనుకుంటలు అని ఇది చేస్తా సరిపోయినా.